ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి స్వచ్ఛ సిద్దిపేట పట్టణ కల సహకారానికి ప్రజలు సహకరించాలని మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సన్ అన్నారు. పట్టణ ప్రజలందరూ స్వచ్ఛ సిద్దిపేట కల సహకారానికి తమవంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట మున్సిపల్ పరిధి 29వ వార్డులో ఉదయం పూట నడుస్తూ చెత్త ఏరుట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు సిబ్బందితో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, పర్యావరణవేత్త డాక్టర్ శాంతి, కమిషనర్ సంపత్ కుమార్ పాల్గొని రోడ్ల వెంట చెత్త తొలగిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి హరీశ్వర్ సూచనలతో ప్రతిరోజు ఉదయం ఒక్కో వార్డు తిరుగుతూ చెత్త నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఇప్పటికే సిద్దిపేటలో ప్రజలందరూ తడి పొడి హానికర చెత్తలను వేరు చేసి ఇస్తున్నారని, ఈ పద్ధతిని ఇలాగే కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సుందర్, రవీందర్, నాయకులు తిరుమల రెడ్డి పలువురు పాల్గొన్నారు. कचरा, सुखा कचरा, अलग अलग